టెలిగ్రామ్స్ కాన్ఫరెన్స్. నేను మీ గణేష్. వెల్కమ్ టు రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, చాలా మందికి ఏంటంటే మీరు ఎటువంటి రీఛార్జ్ చేసినా, 400 రూపీస్ రీఛార్జ్ చేసినా కూడా మీకు 161, 152 ఇలా రీఛార్జ్ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీకు ఆల్రెడీ ప్రీవియస్గా మీకు ఎస్బీఐ అంటే ఫేస్బుక్ మెసెంజర్ ఉందా అని చెప్పేసి ఒకటి అడిగారు, మీకు ఐడియా ఉందా హెచ్డిఎఫ్సి ఆన్ చాట్ అని చెప్పేసి. మీరు ఒకవేళ ఆ వీడియోని చూడకుంటే మీరు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా వెళ్ళి చేయండి అన్నమాట. ఆ లింక్ ద్వారా వెళ్తే మీకు మీకు ఒకటి ఫ్రెండ్స్, ఆ వీడియో చూడండి ఫస్ట్ క్లారిటీగా, మీకు ఎలా చేయాలి, ఎలా ఎర్న్ చేయాలి పాయింట్స్, ఎలా రెఫరల్ లింక్ అనేది తీయాలి అనే దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఆ వీడియోలో. ఆ వీడియో ఒకసారి చూడండి. అండ్ దానికంటే ముందుగా మీకు 400 రీఛార్జ్ చేస్తే మీకు జస్ట్ 161 రూపీస్ ఎలా పే చేయాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ముందుగా ఏంటంటే హెచ్డిఎఫ్సి ఆన్ చార్ట్ నేను ఆల్రెడీ ఆ వీడియోలో చూపించాను కదా, నాది ఇక్కడ అయితే ఉంది కదా ఆన్ చార్ట్ అని చెప్పేసి నేను దీన్ని ఇక్కడ నేను మై ఆన్ చార్ట్ పాయింట్స్ అని చెప్పేసి ముందుగా నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో మనకి ఏంటంటే ర్యాండమ్గా తెలుస్తుంది, అంటే ఆటోమేటిక్గా రిప్లై వస్తుంది. నాకు 451 పాయింట్స్ వచ్చాయి, అంటే నేను ఒక రీఛార్జ్ అనేది చేశాను. మీకు ఐడియా ఉంది, మీకు చూపిస్తాను చూడండి. నేను ఒక ఐడియా రీఛార్జ్ అనేది చేశాను, అది నాకు 2 అవర్స్లో మనకు క్రెడిట్ అయిపోతుంది. ఇక్కడ చూసారా, ఫెంటాస్టిక్ చీజ్ పోస్ట్ రిడమ్నేషన్ యువర్ క్యాష్ బ్యాక్ అండ్ డిస్కౌంట్ టోటల్ 238, అంటే నేను 399 రీఛార్జ్ చేస్తే 238 రూపీస్ డిస్కౌంట్ వచ్చి ఓన్లీ 161 రూపీస్ పే చేశాను. మళ్ళీ అది కాకుండా ఏంటంటే నాకు అడిషనల్గా ఇంకొక 100 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ యాడ్ అవ్వడం జరిగింది అనమాట. అది ఎలా యాడ్ అయిందని నేను చూపిస్తాను చూడండి. ఎందుకంటే మీకు క్యాష్ బ్యాక్ లైవ్లో పేమెంట్ ప్రూఫ్ చూపించాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ వచ్చింది కావున ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే మీకు వస్తుందా లేదని చాలామంది డౌట్ ఉంది, అండ్ వెంటనే యాడ్ అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది మీకు అక్కర్లేదు. చూసారా, యూ హ్యావ్ ఎర్నెడ్ క్రెడిట్స్ ఆఫ్ 100 రూపీస్, అంటే లాస్ట్ ఆర్డర్ నేను ఒక ఆర్డర్ చేశాను. యాక్చువల్గా నేను అప్పుడు పే చేసింది ఎంత ఆన్ జాట్లో పే చేసింది మొత్తం నేను 161 అయితే 161లో మళ్ళీ 100 రూపాయలు దీనిలో యాడ్ అయిపోయాయి. అంటే నాకు ఇంచుమించుగా పడింది 61 రూపీస్ మాత్రమే పడింది. మీకు అందరూ 161 చెప్పాను కానీ నాకు 61 రూపీస్ అనేది పడింది. మరి దీనిలో మీరు ఏం చేయాలి అని చెప్తే, దీనిలో మనం ఫర్ పర్సన్ వచ్చేసి 500 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోగలుగుతారు. ఎలా అంటే రిఫర్ అండ్ ఎర్న్ అని సెర్చ్ చేయండి. ఎర్న్ అని సెర్చ్ చేసిన వెంటనే సెర్చ్ చేసి అంటే సెర్చ్ అంటే ఏం లేదు, ఆ టైప్ చేసి మనం సెండ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ ఒకటి చెప్తాడు, యువర్ రిఫరల్ లింక్ వాజ్ సెండ్ ఎస్ఎంఎస్ అని చెప్పేసి. మనకు ఆల్రెడీ ఒక లింక్ అనేది ఎస్ఎంఎస్గా రావడం జరిగింది. చూసారా, నాకు ఒక లింక్ అనేది రావడం జరిగింది అనమాట. ప్రీవియస్గా నాకు ఆల్రెడీ వచ్చింది రిఫరల్ లింక్ అని చెప్పేసి, మనకి ఈ విధంగా ఒక మెసేజ్ అనేది వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత మీకు రిఫరల్ లింక్ వచ్చేస్తుంది. తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏమీ లేదు, జస్ట్ ఈ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసి ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీకు వెంటనే 50 రూపీస్ యాడ్ అయిపోతాయి. ఎటువంటి ఆలోచన చేయక్కర్లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా రీఛార్జ్ చేయాలని సార్ చేసుకోండి. మీకు జస్ట్ ఇప్పుడు నేను ఇంకొక అదర్ రీఛార్జ్ చేసి చూపిస్తాను, అండ్ జియో రీఛార్జ్ అనమాట నేను చేసి చూపిస్తాను చూడండి. ఇది నేను 399 ప్లాన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనకు ప్రీపెయిడ్ అని అడుగుతుంది కదా, ప్రీపెయిడ్ అని క్లిక్ చేసుకోవాలి. అండ్ ప్రీపెయిడ్ అని క్లిక్ చేసేసిన వెంటనే ఏంటంటే ఇది వేరే వాళ్ళ నెంబర్ ఫ్రెండ్స్, మీరు ఏంటంటే బ్యాడ్గా యూజ్ చేయొద్దు. అండ్ ఇక్కడ ప్రొవైడ్ వ్యాలిడ్ సర్కిల్ అంటే సర్కిల్ అడుగుతుంది, ఏది ఆంధ్రప్రదేశ్ కావున ఆంధ్రప్రదేశ్ అని చేసి ఎంటర్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేసేసిన వెంటనే మనకి ఈ విధంగా ఆపరేటర్ ప్రొవైడ్ అని అడుగుతుంది. జియో అయితే జియో అని చెప్పేసి సెండ్ ఆప్షన్ కొట్టండి. జియో అయితే జియో, మీరు ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, ఎన్ని చేయొచ్చు. నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ మనకి జియో అని నెంబర్ అనేసి వచ్చింది. మీకు ఇక్కడ ప్లాన్ ఎంటర్ చేయమని చెప్తుంది. 399 ప్లాన్ కావాలి, 399 ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే నేను ఆల్రెడీ ఒక రీఛార్జ్ చేశాను, మళ్ళీ ఎంత అయితే చెప్తుంది చూసారా, నాకు ఇక్కడ 3 అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే యూఆర్ ఎలిజిబిలిటీ ఫ్లాట్ 50 రూపీస్ డిస్కౌంట్, మనం రిమైనింగ్ 174, అంటే ఇప్పుడు మళ్ళీ మనకి 50 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం 175 పే చేయాలి, అంటే ఇప్పుడు జస్ట్ 50% వాడు అడుగుతున్నాడు అనమాట. ఒక్కోసారి ఒక్కో విధంగా అడుగుతాడు. నా ఏంటంటే వచ్చిన ఆఫర్లో మనం ఎంత కొంత అంటే మనం రిఫర్ చేస్తాం కొంత పెద్ద ప్రాబ్లం కాదు, జస్ట్ 5 to 10 seconds. మీకు ఎన్ని ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటే వేరే వేరే మొబైల్లో, ఇక్కడ ఇంకోటి ఫ్రెండ్స్ మీరు ఒకే మొబైల్లో వేరే వేరే చేశారనుకోండి, మేబీ అకౌంట్స్ అనేవి సస్పెండ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ముందుగానే చెప్పేస్తున్నాను. ఇక్కడ మీకు పేటిఎం కానీ పేటిఎం ఆన్లైన్లో పే చేస్తారని ఆన్లైన్లు, లేదంటే పేజాప్ నుంచి పే చేస్తారా, పేజాప్లో చేసేసి ఇక్కడ మనం ఏంటంటే 175 పే చేసిన వెంటనే మళ్ళీ 50 రూపీస్ అడిషనల్గా క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మనకి ఇంచుమించు 125 రూపీస్కే జియో 399 ప్లాన్ అనేది కంప్లీట్గా వర్తబుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ నేను ఎందుకంటే చెప్పానంటే ఈ వీడియో ప్రీవియస్ వీడియో నాకు 300
350 మెంబర్స్ చూసారు. కానీ ఈ వీడియో ఎక్కువ మంది చూడాలని చెప్పేసి నేను మరి ఆశిస్తున్నాను. ఒక వీడియోకి మీరు ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే మీరు ఇలాంటి ఎర్నింగ్ ట్రిక్స్ కానీ రీఛార్జెస్ కానీ మీ ఫ్రెండ్స్ మీరు ఉపయోగపడవచ్చు. మీ ఫ్రెండ్స్ కారు రీఛార్జ్ కావాలని చేయండి. మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, వచ్చినప్పుడు ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు? యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, యూజ్ చేసుకుంటారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటే ఇదే. మీరు ఈ వీడియో కావాలంటే ఆన్ చాట్లో మీకు నా ప్లేలిస్ట్లోకైనా వెళ్ళొచ్చు, లేదంటే మీరు నా వీడియోస్లోకి వెళ్ళి ఒక వీడియోలో ఐకాన్ అయినా చూపించేస్తాను చూడండి. ఎందుకు మళ్ళీ ఐకాన్ అది ఇది మార్చేందుకు కానీ వేరే ఐకాన్ నేను చూపించేస్తాను. మన వీడియోస్లో ఫిఫ్త్ వీడియో అనమాట, మీరు గమనించుకోండి, ఫిఫ్త్ ఆ సిక్స్త్ వీడియో. మీకు ఫేస్బుక్ మెసెంజర్ వాడుతున్నారా, ఈ ఆఫర్ మీకోసం అని చెప్పేసి చెప్పాను చూసారా, రిఫర్ ఫర్ 50 rupees. ఈ వీడియోలో మీరు వెళ్ళి చూడండి. ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా సెండ్ చేయాలని చెప్పేసి ఓవరాల్ డీటెయిల్స్ అనేది ఇచ్చాను. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.